హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలైందండి. ఉదయం అనుదిన ధ్యానంతో మీ దినచర్య ప్రారంభించారా? పోనీ మీరైనా వ్యక్తిగతంగా ప్రార్థించుకొని వాక్యాన్ని ధ్యానించారా? ఆదివారం కదా, ఆలయానికి వెళ్ళారా, వెళ్ళలేదా? మీరున్న స్థలంలో మందిరములు లేవా, తెరవబడలేదా? లేక మీరు ఏదో సాకు పెట్టుకొని ఒంట్లో బాగలేదనో ఇంట్లో బాగలేదనో పని వాళ్ళు వచ్చారనో? ఏంటండి, ఆదివారమే పనులు పెట్టుకొని ఆదివారమే బంధువులతో చూసుకోవడానికి, బంధువులను కలవడానికి అనవసరమైన కార్యాలు పెట్టుకొని దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారా? ప్రభు దినము, ప్రభు మందిరానికి వెళ్ళాలి. వెళ్ళలేకపోతే, మందిరం లేకపోతే, ఇదిగో లైవ్ ప్రోగ్రామ్స్ అనేక మంది దైవ సేవకులు ఇస్తూనే ఉన్నారు. మరి లైవ్లోనైనా ప్రారంభ ప్రార్థన నుండి ఆశీర్వాద ప్రార్థన వరకు తీరిగ్గా మందిరంలో కూర్చున్నట్టు మీ ఇంట్లో కూర్చొని వాక్యం విన్నారా? నిజం చెప్పండి. మీరు నాకు చెప్పక్కర్లా, దేవునికి చెప్పండి. లేదంటే మీరు ప్రభు దినాన్ని ఘనపరచలేదు, మీరు ఆధ్యాత్మికంగా బలపడనూ లేదు. దానివలన మనకి ఎంతో నష్టం కలుగుతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రభు దినాన్ని ఘనపరచున్నట్లు ప్రభు దినమును ప్రత్యేకమైన దినముగా ఆచరించినట్లు మాకు సహాయం చేయండి. క్రీస్తునామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక మాట చదివి మన జీవితాలను, మన ప్రభు మందిర, ప్రభు దినము, మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. 58వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీ ఊరకుండిని ఎడల. విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ట దినమనియు, ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించని ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోకవార్తకులు చెప్పుకొనకయో ఉండిన ఎడల. ఏంటంట విశ్రాంతి దినం? ఆదివారమా, శనివారమా అని కొంతమంది వాదించుకుంటున్నారు. మీరు యూదుల, క్రైస్తవుల, యూదుల ప్రకారం శనివారం విశ్రాంతి దినం. బట్ క్రైస్తవులైన మనకి పునరుద్ధానుడైన ఆదివారము సమాజంగా కూడుకోవటం ఆది సంఘం నుండి వారు పాటించారు. ఏ రోజు అనేది ముఖ్యం కాదు. కొన్ని అరబ్ కంట్రీస్లో ఫ్రైడే ఆరాధన జరిపించుకుంటారు. ఇది ముఖ్యం కాదు, కానీ ప్రభువుకు ఒక దినం నీ జీవితంలో వారానికి ఇస్తున్నావా? ఒకరోజు ప్రత్యేకంగా ప్రభు కొరకు అని ప్రతిష్ఠించుకుంటున్నావా? ఇది ప్రతిష్ట దినమో, మనోహరమైన దినమో, నా దేవుడిని సంధించే దినమో, నా దేవుని సన్నిధిలో గడిపే దినమో, నా ప్రభుతో ఆనందించే రోజు అనేది మనం గుర్తించకుండా ఏదో ఒక గెస్ట్ని చూసినట్టుగా చూడటము, ఒక విజిట్, ఒక స్థలాన్ని విజిట్ చేసినట్టు విజిట్ చేయటము, దేవుని మందిరానికి వెళ్ళొచ్చామని చెప్పుకోవటము సరిపోదండి. ఇది మనోహరమైన దినమని, వ్యాపారం చేయకుండా, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, నో టీవీ అనే సండే, నో న్యూస్ ఆఫ్ ద వరల్డ్, పరలోకపరాజ్య సంగతులే విందాం. టీవీలో కూడా వస్తున్నాయి ఇప్పుడు, స్మార్ట్ టీవీలు ఉన్నవారు సోషల్ మీడియాలో వాక్యమేనండి, ఉద్దరం లేదు. కానీ లోకవార్తలు, లోక సంగతులు, ఆదివారం నాడు లోక విషయాలు మాట్లాడుకోవద్దు, లోకానికి అవసరమైన విషయాలు మాట్లాడుకోవద్దు. ఆధ్యాత్మిక జీవితాన్ని చింతన కలిగిన వారు ఉందాం, పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు తెలుసుకుందాం, ప్రభు రాజ్య వారసులు అవ్వటం ఎలా అన్నది గుర్తిద్దాం, ప్రభు రాజ్య వారసులుగా మన చుట్టూ వారందరినీ సిద్ధపరచాలన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమ సువార్తను లోకానికి ప్రకటిద్దాం, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తాం, ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన మాటలు విని మన బ్రతుకులు దిద్దుకొని ఆయన కిష్టులుగా జీవించడానికి ఒకరోజు ప్రత్యేకపరుచుకుందాం. 6 రోజులు మీరు కష్టపడండి మీ పొట్టపోషణ కొరకు, అంతే కదా ఈ లోకంలో అవసరతల కొరకు. 7వ రోజు మీ ఆత్మను సేద తీర్చుకోవడానికి నా సన్నిధికి రండి అని ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ట దినమైన మీరు ఎంచిన ఎడల
నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిన్ను నేనెక్కించదను. ఏంటి లాభం? ఆదివారం నా పనులు మానుకుంటే, వ్యాపారం మానుకుంటే, అన్ని వదిలిపెట్టి దేవుడు 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 అని దేవుని సందులో గడిపితే అంటున్నారా? నీవు ఆయన యందు ఆనందిస్తావు, ఆయన నీ యందు ఆనందిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు ఇస్తాడు, ఆయనతో నీవు అనుసంబంధం కలిగిన వాడివైతావు, ఆయనతో సహవాసం చేసేవాడు, ఆయనలాగా ఆశీర్వదించబడి ఆయన మహిమతో నింపబడతావు, ఆయన స్వభావంతో స్వభావంలోనికి మార్చబడతారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేవాడు. అంటే అర్థం ఏంటి? యూ విల్ బి ద టాప్ అండ్ నాట్ ద టెయిల్. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. నువ్వు మొదటివాడిగా ఉంటావు కానీ కడపటివాడిగా ఉంటావు. నీ జీవితంలో సక్సెస్ కావాలని ఆత్రుత పడుతున్నావు, ఆశపడుతున్నావు, పోరాడుతున్నావు, కానీ ప్రభువు నిన్ను దీవిస్తే అది ఎన్నటినటికీ దీవెన. ఆయన సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం మనకి ఎంతో ఆశీర్వాదకరమైంది. మన ఆధ్యాత్మిక జీవితానికి, అలాగే ఈ లోకంలో కూడా, దేశంలో కూడా నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముదాం, ప్రభు దినాన్ని కనపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములు. ఈరోజంతా నీ సన్నిధిలో గడపాలని ఎప్పటికప్పుడు మేము తీర్మానం చేసుకుంటున్నామే కానీ గడపలేకపోతున్నామని గుర్తించి ఈరోజు సరిదిద్దుకుంటున్నామయ్యా. ఇక మీదట ప్రతిరోజు నీ నామములో నీ ప్రార్థనతో దినచర్యను ప్రారంభించడమే కాక ప్రతి ప్రభువు దినమున ప్రతిష్ట దినముగా ప్రభువుతో మరింత సమయం గడపడానికి ప్రభు కార్యమునందు ఆసక్తి కలిగి దేవుని దైవ చిత్తమును, దేవుని కార్యాలను గుర్తించి దేవుని మీద మనసు పెట్టి ఆనందించి హెచ్చించబడుటకు, దీవించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ తోడయుండునిగాక. ఆమేన్. 9540416 నెంబర్కి మీ ప్రార్థన వసతులు, మీ ప్రైజ్ రిపోర్ట్స్, ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాకుండా.